వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టీమ్. సరిగా జస్టిస్ కనకరాజు చూశారు, గతంలో ఆయన ఎస్ఈసీగా ప్రమాణ స్వీకారం చేయడం, పదవిని అలంకరించిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో పదవిని కోల్పోవడం, సో ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేటువంటి పేరుతో మళ్ళీ ఆయన తీసుకొని వచ్చి దానికి చైర్మన్గా చేయడం, సార్ ఏంటి సార్ దీనికి సంబంధించి? కనకరాజు గారి ప్రతి నిర్ణయం కూడా, అంటే వారిని అపాయింట్ చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నటువంటిది ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అనంటే, ఇవాళ కనకరాజు గారిని నియమించినటువంటి పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా ఆయన నిర్ణయించారు, అంటే పీసీఏ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా. ఆయన వయస్సు, అసలు ఇది రేపొద్దు న్యాయస్థానానికి వెళ్ళబోతుంది, ఇది మరో పెద్ద వివాదం కాబోతుంది. ప్రభుత్వం చేసినటువంటి ఇచ్చినటువంటి ఆర్డర్స్, ఉత్తర్వులు, జీవోలు దాన్ని కొట్టివేయబడతాయి, ఇందుట్లో ఎటువంటి సందేహం లేదు. కనకరాజు మరోసారి వైఫల్యం చెందటం ఖాయం అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఆయన జస్టిస్, ఆయనకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు లేదా దాన్ని ఇంకో తీసుకోవచ్చు, కాకపోతే కనకరాజుకు సంబంధించి 65 సంవత్సరాలు అంటే ఎండ్, అంటే 65 సంవత్సరాలు పైబడినటువంటి ఏ వ్యక్తిని కూడా ప్రధానమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి నియామకాల్లో కుదరదు, అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గర నుంచి మిగిలినటువంటి ఏ వరకు కూడా చెల్లదు సార్. ఇది రాజ్యాంగ గెజిట్లో ఇచ్చినటువంటి అంశాన్ని మైమరిచి, అంటే ప్రభుత్వం దాన్ని మరలా 75 సంవత్సరాలు కలిగినటువంటి కనకరాజుకి మరలా ఈరోజు ఆ పీసీఏ అథారిటీ చైర్మన్గా ఇవ్వటం జరిగింది. అసలు ఈ నిర్ణయం పైన ఎవరు కోర్టుకి వెళ్ళినా, ఎవరు దీన్ని తప్పుబట్టి వెళ్ళినా కానీ హైకోర్టు న్యాయస్థానం దీన్ని మరలా కొట్టివేస్తుంది. మరలా కొట్టివేస్తే ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్గాలు కానీ ఏమంటాయంటే, వీళ్ళు వీటికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని కోర్టు కొట్టేస్తుందని ఆక్షేపిస్తారు. అసలు ఇంత 65 సంవత్సరాలకు అసలు లోబడినటువంటి వ్యక్తుల నియామకం ఉండాలి అంటే 75 సంవత్సరాల వ్యక్తిని నియమించటం ఎంతవరకు సమంజసం అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక నిర్ణయం, ఒక ఉద్యోగికి 65 సంవత్సరాలే ఉండాలి వయోపరిమితి, వయస్సు పరిమితి అన్నప్పుడు 65 సంవత్సరాలు ఉండాలి, కానీ 75 సంవత్సరాల వ్యక్తిని పెట్టి 65 సంవత్సరాలను చూపించలేం కదా, అంటే అది గెజిట్టు రాజపత్రం, మరి దాన్ని ఎట్లా ఉల్లంఘిస్తారు? అంటే ఇటువంటి అనేక ఉన్నాయి. అంటే కనకరాజు గారికి సంబంధించినంత వరకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఒక వివాదం ఉంది, ఒక విభేదాలు ఉన్నాయి. ఇంకొక అంశం చెప్పి మురళి దగ్గరికి వెళ్లే ముందు ఇంకొక అంశం, కనకరాజు గారిని ఎక్కడైతే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి పీసీఏ చైర్మన్గా నియమించడం వెనక ఒక వ్యూహం ఉంది, ఒక ఆలోచన ఉంది అన్న చర్చ జరుగుతుంది. అదేంటి అంటే, త్రిబులార్ రఘురామకృష్ణంరాజు ఇచ్చినటువంటి ప్రివిలేజ్ కంప్లైంట్కి ఎవరైతే ప్రివిలేజ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపించింది, దానిపైన రిప్లై ఇవ్వమంది. ఈ రిప్లై ఇచ్చేటువంటి సమయంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ కనుక ఆ నోటీస్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి దీనిపైన తగు విచారణ చేయండి, అంటే పోలీసుల పైన వాళ్ళ పైన వచ్చినటువంటి కంప్లైంట్ల పైన విచారణ చేసేటువంటి అథారిటీ వీరికే ఉంటుంది. అప్పుడు ఆ కంప్లైంట్స్ అన్నింటినీ, ఇది సుప్రీంకోర్టు కూడా దీన్ని చెప్పింది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ నియామకం జరిగింది సార్, అక్కడికి పంపించినప్పుడు వారు ఈ ఆర్డర్స్ అన్నీ కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, అది డిలే చేయడానికే ఈ ప్రయత్నం అంతా అనేది చర్చ. ఎస్ సార్, మురళి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఏంటి మురళి అంటే ఏంటి, కనకరాజుకు సంబంధించి మరో రెండోసారి కూడా ఈ వివాదం మరి కొనసాగేటువంటి పరిస్థితేనా? అవును సార్, దాదాపుగా చూస్తే కనుక కనకరాజు విషయంలో మరొకసారి వివాదం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్. ముఖ్యంగా కూడా భారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలాగ చట్టపరంగా రాజ్యాంగ విరుద్ధంగా అధ్యక్షులు నియామకాలు చేయటం, మళ్ళీ కోర్టులో వాటిని తిరగరాయటం అనేది సహజంగా సాధారణమైన పరిస్థితిగా మారిపోయింది సార్. కనకరాజు విషయంలో ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక 2006లో సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో పోలీస్ వ్యవస్థలో సంస్కరణలో భాగంగా ఈ యొక్క పోలీస్ కంప్లైంట్ అథారిటీని తీసుకురమ్మని చెప్పింది సార్. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని రాష్ట్రాలు నియమించినప్పటికీ కూడా ముఖ్యంగా కూడా తెలుగు రాష్ట్రాలు చేయలేదు. కానీ 2017లో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైదరాబాద్లో హైకోర్టుగా ఉన్నప్పుడు హైకోర్టులో కూడా ఒక కేసు విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ అథారిటీని ఎందుకు నియమించాలని పదే పదే ప్రశ్నించినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అప్పటికీ కూడా అథారిటీ వేయలేదు సార్. కానీ సడన్గా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకు ప్రేమ వచ్చిందో తెలియదు, కానీ సడన్గా ఇప్పుడు అసలు దాని మీద ప్రస్తావన లేదు, ఎక్కడ చర్చ లేదు, కోర్టులో ఎక్కడ దానిపైన కంప్లైంట్ కూడా రాలా. కానీ సడన్గా పోలీస్ కంప్లైంట్ అథారిటీని ప్రభుత్వం గుర్తించి వెంటనే దాన్ని నియామకం చేపట్టడం, ఇమీడియట్లీగా కొన్ని గంటల వ్యవధిలోనే
మళ్ళా తిరిగి జస్టిస్ కనకరాజుని నియామకం చేపట్టడం జరిగింది సార్. గతంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా 2020 ఏప్రిల్లో కనకరాజుని నియమించినప్పుడు కూడా కనకరాజు నియామకం పట్ల కొన్ని వివాదాలు వచ్చినాయి, కోర్టులో అతని నియామకం చల్లలేదు సార్. కానీ ఇప్పుడు కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన ప్రకారం 65 సంవత్సరాలు దాటిన వారిని ఈ ఏదైతే పోలీస్ కంట్రోల్ కంప్లైంట్ అథారిటీ ఉందో దానికి అధ్యక్షుడిగా వేయరాదు అని చెప్పింది సార్. అందులో సభ్యులు కూడా 65 సంవత్సరాలు నిండిన వారు నేయకూడదు. కానీ కనకరాజు గారికి దగ్గర దగ్గరగా ఒకటి 85 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు సార్. ఆయన తీసుకురావడం ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కి సుప్రీంకోర్టు సారీ సార్ 75 సంవత్సరాలు కదా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే 65 సంవత్సరాలు దాటిన వారిని వేయకూడదు. కానీ రేపు పొద్దున్న ఎవరైనా మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కనుక 65 సంవత్సరాలు దాటిన వారిని వేస్తే కనుక అది చల్లదని ఇందాక మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా కూడా కోర్టులో మళ్ళీ ఆయనకు చుక్కెదురయ్యే పరిస్థితి తప్పుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనో తెలిసి కూడా మళ్ళీ కనకరాజు గారికి నియామకం చేయడం జరిగింది. గతం ఎస్సీసీగా తీసుకొచ్చినప్పుడు 3 నెలల పాటు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆయన ఇక్కడ కొన్ని మాటలు కూడా పడవలసి వచ్చింది. ఆయన ఇల్లు ఖాళీ చేసిన సందర్భంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకుంది. ఆయనకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అప్పుడు ఎస్సీసీగా ఆయన ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నారనేది, ఇప్పుడు మళ్ళీ ఆయన సడన్ గా తీసుకొస్తున్నారు, తీసుకొచ్చి నియామకం చేస్తున్నారు. మళ్ళీ ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకుడు వల్లరామయ్య దీనిపై విమర్శలు కూడా చేయడం జరిగింది. ఎలా వేస్తారు వయసు మించిన ఆయన అనేది ఒకటి జరుగుతుంది. అసలు కనకరాజు గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంత ప్రేమ అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. అయితే గతంలో ఆయన న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి తండ్రి రాజశేఖర రెడ్డి కానీ కనకరాజు గారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్లే ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి ఆయన సముద్ర స్థానంలో కూర్చోబెట్టాలని ఒక భావనతోటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా తీసుకురావడం జరిగిందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. మళ్ళీ అదేవిధంగా కూడా సామాజిక పరమైన అంశాలు కానీ లేకపోతే బ్రదర్ అనిల్కు ఉన్నటువంటి స్నేహ సంబంధాల్లో కూడా కనకరాజు కొంత పరిచయాలు ఉన్న నేపథ్యంలో అతనికి ఒక సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ అథారిటీ తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టారు అనేది ఒకటైతే జరుగుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీకి సంబంధించి కనకరాజు గారి నియామకం అయితే కనుక పూర్తిగా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా సామాన్యులను అడిగినా తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. 65 సంవత్సరాలు దాటిన వారు నియమించకూడదని చెప్పినప్పుడు అటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో 65 సంవత్సరాలు పైబడి నేనటువంటి కనకరాజు గారు నియమిస్తే ఎవరో కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా అది మళ్ళీ దానికి కనకరాజు గారికి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఎన్ని ముట్టుగాయలు వేసినా, హైకోర్టు ఎన్ని తీర్పులు ఇచ్చినా, ఎన్ని సూచనలు చేసినప్పటికీ కూడా అనుకున్నది చేయడంలోనే ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది. ఆ క్రమంలోనే కనకరాజు గారి నియామకం కూడా జరిగిందని మనం భావించవచ్చు సార్. ఓకే, అంటే మురళి దీనికి సంబంధించి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా 3 నెలలు తన పదవీ కాలాన్ని కొనసాగించారు. మరలా ఇప్పుడు పీసీఏగా పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా మరి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో వేచి చూడాలి. అయితే దీనికి సంబంధించి అంటే ఆయనది పాపం అంటే ఆ సమయంలో కోవిడ్ టైంలో ఆయన రావటం, ఆ బాధ్యతలు తీసుకోవటం, ఆ సందర్భంగా కూడా మొత్తం ఒక చర్చే కనకరాజు గారికి సంబంధించి, ఆయనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్కువ మిగిలినటువంటి గతంలో ఎటువంటి ఇది లేకపోయినప్పటికీ వారు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు ఒక కీలకమైనటువంటి బాధ్యత నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టడం అప్పుడు సంచలనం. తర్వాత వారికి సంబంధించి అనేక వివాదాలు, ఆయనకు ఒక ఇల్లు ఇవ్వటం, ఆ ఇంటికి రెంట్ ప్రభుత్వం పే చేయకపోవటం, వాళ్ళు ఆ సామాన్ని బయట వేయటం, మరలా అదొక చర్చ జరగటం, పాపం అటువంటివన్నీ కూడా ఆయనకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అనేక వివాదాలు పాపం ఆయన చుట్టూతో ఉన్నాయి. ఆయన ఎక్కడ ప్రమేయం లేకపోయినప్పటికీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి అధికార యంత్రాంగం రెంట్లు కట్టకపోవడం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఆయనకంటూ ఇంతవరకు ఆయన ఎక్కడా దీంట్లో డెసిషన్స్ లేవు, కానీ అవన్నీ కూడా ఆయన చుట్టూతా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ జీవో ఇవ్వటం ద్వారా, ఆర్డినెన్స్ని ఉల్లంఘించి చేయటం ద్వారా, వీరికి సంబంధించి ఆ గెజెట్ని దాటి చేసినటువంటి చర్యల వలన మరి ఎవరైనా కోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా ఎవరెవరు వెళ్తారు. మరి ఇప్పుడు 65 సంవత్సరాల వయసు లిమిట్ ఉన్నప్పుడు 75 సంవత్సరాల వ్యక్తిని ఎలా నియమించారని అడిగినప్పుడు మరలా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని నెలలు ఉంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంటారో చూడాలి. రెండో అంశం, RRR కి సంబంధించినటువంటి కంప్లైంట్ ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందో రిప్లై ఇవ్వాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసుకు సంబంధించి దీనిపైన కనకరాజుకి పంపిస్తారు. కనకరాజుకి పంపించిన తర్వాత దానిపైన ఆయన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా టైం దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తారు, అంటే డిలే చేయడానికి ఇది ఒక ప్రాసెస్ వర్క్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రిటైర్డ్ న్యాయ నిపుణుడి నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే దీన్ని చూడాలి, ఇక భవిష్యత్తులో ఏం జరిగిద్ది అనేటువంటిది కూడా కనకరాజు అంశం చూడాల్సినటువంటి అంశం ఉంటుంది మురళి. ఓకే మురళి, థ్యాంక్ యూ. సరిక తర్వాత అంశం సార్.